नमस्ते अन्ना अंदर की नमस्कार मंदी भारतीय कतार कोर्ट मरण शिक्ष विधिंचिन विषय अंदर की तेलिसिंदे కానీ వారిని కాపాడేందుకు భారత ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. న్యాయ మార్గాల ద్వారా వారిని ఇండియాకు తీసుకువస్తామని చెప్పి భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ గారు తెలిపారు. అలాగే ఇజ్రాయెల్ కు గూఢచారయం చేస్తూ ఉన్నారని చెప్పి గత సంవత్సరం ఆగస్టులో 8 మంది మాజీ భారత నేవీ అధికారులను ఖతార్ అధికారులు అరెస్ట్ చేశారు. తాజాగా దీనికి సంబంధించి భారతదేశం ఖతార్ కు తొలి షాక్ ఇచ్చింది. ఖతార్ ఎయిర్లైన్స్ కు సంబంధించి 57,000 కోట్ల రూపాయల జీఎస్టీ పెండింగ్ లో ఉందని చెప్పి అది వెంటనే చెల్లించాలని చెప్పి భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వెంటనే చెల్లించాలని చెప్పి వాయిదా పద్ధతులు కాదు ఏమీ కాదు సింగిల్ పేమెంట్ లో ఇవ్వాలని చెప్పి భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఖతార్ మరియు ఇండియా మధ్య ప్రస్తుతం అయితే ఆ యొక్క 8 మంది భారతీయులకు సంబంధించిన వివాదం జరుగుతూ ఉందని చెప్పి అలాగే భారత ప్రభుత్వం ఆ యొక్క 8 కుటుంబాలకు సంబంధించిన ఎవరైతే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు ఉన్నారో వారికి భరోసా ఇస్తూ ఉన్నారు. అలాగే యొక్క కేసు వివరాలను ఎప్పటికప్పుడు ఆ యొక్క కుటుంబాలతో పంచుకుంటూ ఉన్నామని చెప్పి భారత విదేశాంగ మంత్రి జయశంకర్ గారు తెలిపారు. ఏది ఏమైనా సరే వారు క్షేమంగా వాళ్ళ యొక్క కుటుంబాల దగ్గరికి చేరుకోవాలని చెప్పి మనమందరం ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, ఇందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.